నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు. మనము కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో కొంతమందిని గమనిస్తూ ఉంటే, అంటే మూఢనమ్మకాన్ని బలపరిచే విధంగా వాటర్ని లిక్కర్గా మార్చటం, తర్వాత బ్లడ్ని ప్యూరిఫై చేస్తామని చెప్పటం, అంటే చాలామంది పబ్లిక్ ఉన్నా కూడా వీళ్ళు అలాంటివి చేసి చూపిస్తామని చెప్పటం, దీంతో ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వెళ్ళటం, వాళ్ళు చేసేది నిజమేనేమో అనుకోవటం, తర్వాత వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి షేర్ చేయటం, దాని తర్వాత జరిగే కథలన్నీ మనందరం చూస్తూనే ఉంటాం. అసలు ఎట్లా మార్చుతారండి దాన్ని లిక్కర్గా, వాటర్ని అసలు ఎలా అది ఎలా సాధ్యమవుతుంది? నీళ్ళని లిక్కర్గా మార్చి మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేస్తామని చెప్పడం అనేది మీరు అన్నట్టు చాలామంది చేస్తున్నారు ఇలాంటి మోసాలు. అలాగే కొన్ని టాబ్లెట్స్ అమ్ముతారు, మేము బ్లడ్ ప్యూరిఫై చేస్తూ ఈ టాబ్లెట్ కనుక వాడితే మీ రక్తము శుద్ధి అవుతుంది అని చెప్పి అమ్ముతారు. దాన్ని చేయడానికి ముందు ఒక ట్రిక్ ప్రదర్శించి ఎట్లా శుద్ధి అవుతుంది చూపెడతామని కూడా చెప్తూ మోసాలు చేస్తుంటారు. సో అలాంటి మోసాల యొక్క బండారాన్ని బయట పెట్టడానికి మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తాం ఖచ్చితంగా. సో జయ గారు మీరు చెప్పినట్టు ఆ అంశాన్ని ప్రదర్శించి ఆ తర్వాత అది ఎలా జరిగింది ఏంటి అనేది మనం చూద్దాం. ముందు మన చందు చేస్తాడు. హాయ్ చందు, నమస్తే. నమస్తే. చూపిస్తారా ఇక్కడ ఈ వాటర్. సో ఈ వాటర్ ని మీరు 100% వాటర్, ఓకే, హైడ్రోజన్ మోనాక్సైడ్ అంట. సో అందుకే మీరు గమనించండి రంగు రుచి వాసన లేనిది నీరు. దీని పిహెచ్ కూడా 7 ఉంటేనే అది మంచి నీరు, మనం తాగడానికి ఉపయోగపడుతుంది. అంతకంటే తక్కువ ఉంటే అసిడిటీ ఉన్నట్టు, అంతకంటే ఎక్కువ ఉంటే క్షారం బేస్ అయినట్టు. సో ఈ నీళ్ళని, ఈ హైడ్రోజన్ మోనాక్సైడ్ ని ఇప్పుడు మా మీరు ఓం వీన్ అబ్రక దబ్ర ఓం భీమ్ కమాన్ వైన్ పోయండి, మీరు అందులో పోయండి. కమాన్ వైన్ వైన్ H2O వాటర్ కమ్స్ టు వైన్ ఓం భీమ్ అబ్రక దబ్ర అబ్రక దబ్ర ఓం భీమ్ అబ్రక. సో ఆ రకంగా ఏమైంది, నీళ్లు వైన్ అయింది. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ మద్యపానం నిజంగానే ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి హానికరమే కాదు, కుటుంబాలని కూడా వినాశనం చేస్తూ ఉంది. చాలా చోట్ల 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి విధవలుగా అయిన మహిళలు కనపడతా ఉన్నారు. ఆ కుటుంబాలు పడుతున్న బాధలు చూస్తూ ఉన్నాం, ఎందుకంటే మందు తాగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు తాగకూడదు, అలవాటు ఉన్న వాళ్ళందరూ మారుకోవాలి. ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎంత మద్యపానం తాగితే అంత ఆరోగ్యం దెబ్బతింటది. డాక్టర్లకి డబ్బులు పెట్టాలి. మీరు మందు డబ్బులు పెట్టి మందు కొనుక్కొచ్చుకొని ఈ మద్యపానం మందు తాగుతూ మళ్ళీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మళ్ళీ డాక్టర్లకి డబ్బులు పెట్టాలి, అంటే రెండు రకాల ధన నష్టం, ఆరోగ్య నష్టం, కుటుంబాలు ఇక్కట్లా పాలవుతాయి. అందుకని ఇంట్లో ఒక పెద్ద మనిషి సంపాదించి ఇల్లుని పోషించే వ్యక్తి లేకపోతే ఆ ఇల్లు ఎంత కష్టాలు పాలవుతుందో గమనించండి. మీరు కూడా ఒకేసారి ఏదో విషయం తీసుకుంటే ఒకసారి చేస్తారేమో, చావకూడదు. చావు చాలా మంచిది కాదు, ఆరోగ్యంగా ఉండాలి మనం అందరం, బ్రతికి ఉండాలి. కానీ ఈ మందు మాత్రం రోజింత రోజింత మొత్తం శరీరాన్ని తిని తిని మీ కాలేయాన్ని మీ శరీరంలో భాగాలన్నింటినీ తిని తిని చంపుతుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండాలి. చంద్రు ఇప్పుడు నిజంగానే మద్యపానం హానికరం అనేది చెప్పాం. మరి మద్యపానం తాగకూడదు అంటే మనం ఏం తాగాలి? కొబ్బరి నీళ్ళు. ఎప్పుడైతే నువ్వు మద్యపానం నీకు తాగాలనిపిస్తుందో ఆ తాగి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునే కంటే అవే డబ్బులు పెట్టి కొబ్బరి నీళ్ళు కొనుక్కొని ఆ కొబ్బరి నీళ్ళు తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుంది, కానీ చేతిలో ఉంది మందు కదా. అందుకోసమేనే మీరు మందు అంటారనే ఈ రోజు నుంచి కొబ్బరి నీళ్ళు తాగుతా, కాబట్టి కొబ్బరి నీళ్ళు తయారు చేసుకున్నాను. కొబ్బరి నీళ్ళ ఇది ఓకే, ఖాళీ గ్లాస్ పట్టుకున్నాం. ఓకే, ఆ గ్లాస్ లో ఏం చేస్తా? ఆ మందుని, ఈ మందుని వాటర్ గా మారుస్తా, ప్యూర్ వాటర్ గా మారుస్తా, కొబ్బరి నీళ్ళగా మారుస్తా. చూద్దాం కొబ్బరి నీళ్ళు అవుతుందా, మంచి నీళ్ళు అవుతుందా. ఓం భీమ్ అబ్రక దబ్ర కమాన్, ఓం భీమ్ అబ్రక దబ్ర కమాన్ కమాన్, వైన్ కమ్స్ టు కోకోనట్ వాటర్ లింక్ ట్వింకిల్. ఒక్క నిమిషం నాకు ఒక డౌట్. ఈ గ్లాస్ లో పోస్తే ఇది ఇలా నీళ్ళ లాగా మారిపోయింది, ఆ గ్లాస్ లో
ఇందులో ఏమో ఎందుకైనా మంచిది, మీరు ఏమేం చేస్తారో ఈ నీళ్ళు అందులో పోసి చూపెట్టిన కొద్దిగా అంటే మీరు ఏమంటారంటే సార్ వైన్ మొత్తం కొబ్బరి నీళ్ళుగా చేసేసారు కదండి. వైన్ మంచి ఆరోగ్యానికి హానికరం కదా మేడం, కాబట్టి దీని వాటర్ గా ప్యూర్ వాటర్ లేదా కొబ్బరి నీళ్ళుగా మార్చడం జరిగింది. కాదు రమేష్ గారు, ఇది వైన్ ని మామూలు వాటర్ ని వైన్ గా మార్చారు, వైన్ ని మళ్ళీ కోకోనట్ వాటర్ గా. నిజంగా మన మహిళలందరికీ తెలిసిందంటే ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారందరినీ మార్చేసుకోవచ్చేమో. నిజమండి, ముఖ్యంగా ఈ మందు మద్యపానం వల్ల ఇబ్బందుల పాలవుతున్నది మహిళలు. అందుకే అక్షరాలు నేర్చుకున్న మహిళలు, 91-92 ప్రాంతంలో అక్షరాలు నేర్చుకున్న మహిళలు, నెల్లూరు జిల్లా ధూపగుంటలో మొదలుపెట్టి మద్యపానానికి వ్యతిరేకంగా మహిళలు తిరిగి సమరం చేసి మొత్తం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉన్న మహిళలందరూ కదిలి ఆ మద్యాన్ని నిషేధం వరకు తీసుకొచ్చారు. ఈరోజు మద్య నియంత్రణ, మద్యాన్ని కంట్రోల్ చేయడం అనేది ఒక డిమాండ్ గా ఉంది. ప్రభుత్వాలు కూడా దాని గురించి ఆలోచిస్తా ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రపంచ దేశాలు, ప్రపంచం మొత్తం కూడా మద్య నిషేధాన్ని అమలు చేయాలని మనం కోరుకుందాం. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనం అంతా కూడా ప్రార్థిద్దాం. ఆరోగ్యంగా ఆరోగ్యమైన సమాజం మన ప్రగతికి మూలమవుతుంది. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అంశాలని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ఎవరైతే ఇలా శుద్ధి జరుగుతుంది, రక్తం శుద్ధి చేస్తామని రంగునీళ్ళు తీసుకున్నప్పుడు అది రక్తం శుద్ధి అయితే చూద్దా చూడండి అని అందులో టాబ్లెట్ వేసి తిప్పి అది అయిపోగానే డీ కలర్, ఇలా డీ కలర్ అయిపోగానే చూసారా ఇందులో ఏదో పవర్ ఉందని ఆ టాబ్లెట్స్ అమ్ముతా ఉంటారు. ఇక మా దగ్గర 5 ఉన్నాయి అని చెప్తుంటాడు. ఎంతమంది వచ్చినా 5 ఉంటే సాయంత్రం దాకా 100-200 అమ్ముకొని పోతుంటాడు. ఇది ఎలా చేశారు రమేష్ గారు అసలు? సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మోసాలని మీరు మోసాలకు గురి కావద్దు అని చెప్పడమే మా ఉద్దేశం. ఇక్కడ మా చందు చేసిన దాంట్లో టించర్ అయోడిన్ అని ఉంటుంది. ఈ టించర్ అయోడిన్ ని ఇందులో ముందే ఒక బాటిల్లో కొంత వేసుకొని ఉంచుతారు. అందులో ఆ టించర్ అయోడిన్ ని ముందే బాటిల్లో వేసుకొని ఉంచుతారు, ఒక గ్లాస్ లో వేసుకొని ఉంచుతారు. సో ఆ గ్లాస్ లో టించర్ అయోడిన్ వేసిన తర్వాత అది అందులో నీళ్లు వస్తే అది రంగు నీళ్ళలాగా మారుతుంది. అది వైన్ కాదు, రంగు నీళ్ళు అవి. సో ఆ రంగు నీళ్ళు అయిన తర్వాత అందులో ఆ తర్వాత ఇంకొక గ్లాస్ లో సోడియం థయోసల్ఫైట్ అంటాం, హైపో అంటారు. ఆ సోడియం థయోసల్ఫైట్ క్రిస్టల్ రూపంలో ఉంటుంది. ఆ క్రిస్టల్స్ ఒక 2-3 అందులో వేస్తారు. సో అప్పుడు నీళ్లు కనుక ఇందులో వస్తే అది రియాక్షన్ చూడండి, ఎంత రంగు వేసినా ఇది ఇలాగే అయిపోతుంది. ఆ సోడియం థయోసల్ఫైట్ కలిసిన నీళ్లు కాబట్టి అవి ప్యూర్ గా వచ్చేస్తున్నాయి. మీకు అంతే అది కలర్ డీ కలర్ అయిపోతుంది. అది ఈ రసాయనిక చర్య వల్ల జరుగుతున్న ప్రక్రియ తప్ప నిజంగానే నీళ్లు వైన్ గా మారవు, వైన్ మళ్ళా కొబ్బరి నీళ్ళుగానో ఇంకో నీళ్ళుగా మారవు. ఇది వాళ్ళు ఆ పేరుతో చేసే మోసం. అదే సందర్భంలో మనం కూడా గమనించాల్సింది, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా ఇలాంటి మోసాలు చేసే వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకొని అందులో ఉండే రహస్యాలను అర్థం చేసుకోండి. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఏదో మాయలు మహిమలు ఉన్నాయనుకొని మనం అలా మోసపోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మాయలు మహిమలు ఉండవు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. మాయలు మహిమలు అని చెప్తున్నారన్నా, అతీంద్రియ శక్తులు అని చెప్తున్నారన్నా, అతీత శక్తులు అని చెప్తున్నారన్నా, వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అలాంటి మోసాల బారిన పడకూడదనే ఉద్దేశంతో ఈ వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.